Action. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు, ఇక ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా తర్వాత సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దానికి కారణం లేకపోలేదు, అందులో చాలా హింట్స్ ఉన్నాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ దగ్గర నుంచి బ్యాక్డ్రాప్ వరకు చాలా విషయాలను తెలివిగా రివీల్ చేశారు సుజీత్. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారిని దర్శకుడు సుజీత్ గ్యాంగ్స్టర్గా చూపించబోతున్నారు. సినిమాలో హీరోది డాన్ రోల్. దే కాల్ హిమ్ హ్యాష్టాగ్ ఇచ్చి ఓజీ అని పోస్టర్ మీద ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. అందులో ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్నమాట. హీరో పవన్ కళ్యాణ్ గారిని అందరూ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటారు అనేదే మీనింగ్. పోస్టర్లో పవన్ కళ్యాణ్ గారి నీడను గన్ రూపంలో డిజైన్ చేశారు. హీరో క్యారెక్టరైజేషన్ ఆ విధంగా రివీల్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా పోస్టర్ మీద ముందుగా అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ఏది అంటే జపనీస్ లైన్స్. దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలామంది గూగుల్లో వెతికారు. ఇక జపనీస్ అక్షరాలకు అర్థం తుఫాను వస్తుంది అని, జపాన్ నేపథ్యంలో చిత్రకథ ఉంటుంది అనేసి సమాచారం. పోస్టర్లో ఆరెంజ్ రంగులో గుండ్రంగా చూపించారు కదా, సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు అన్నమాట. పవన్ కాళ్ళ కింద చూస్తే రక్తం ఏరులై పారుతున్నట్లు, రక్తపు మడుగు ఉన్నట్లు ఉంది. ఇక హీరో గ్యాంగ్స్టర్ గొడవల నుంచి శాంతి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పడానికి అది సంకేతమా, సినిమా వస్తే గాని తెలియదు. మొత్తానికైతే జపాన్ జాతీయ జెండాలో సూర్యుడు ఎర్రటి రంగులో ఉంటాడు, నేపథ్యం అంతా తెల్లగా ఉంటుంది. కానీ పోస్టర్లో కొంచెం డిఫరెంట్గా ఎర్రటి నేపథ్యంలో ఆరెంజ్ కలర్ సూర్యుడిని చూపించారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు సుజిత్ వీరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రం కూడా గూస్ బంప్స్ తెప్పించే రేంజ్లో ఉంటుందని ఫ్యాన్స్ కూడా గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అలాగే బుద్ధుడిని శాంతికి చిహ్నంగా పేర్కొంటారు. ఇక పోస్టర్లో ఒకవైపు బుద్ధుడు ఉంటే మరోవైపు ఎర్రకోట లాంటి కట్టడం ఒకటి ఉంటుంది. జపాన్ ఢిల్లీ నేపథ్యంలో కథ సాగుతుందేమో అనేసి టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. మొత్తం మీద ఒక పోస్టర్తోనే సుజిత్ సెన్సేషన్ను క్రియేట్ చేశారనే చెప్పాలి. ఇక త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు బయటికి రానున్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. We'll be right back.